नमस्ते एसडीएस को स्वागत ना पेर किरण मई मुंदुगा हेडलाइंस मुख्यमंत्री चंद्रबाबु को माओइस्टुल नुंचि मुप्पु पोंचि उंदि विशाखलो डीजीपी सांबशिवराव स्पष्टीकरण अप्पन चंदनोत्सवानिकि भारी एर्पाट्लु सामान्य भक्तुलकु अधिक प्राधान्यं इस्तामन्न मंत्री गंटा श्रीनिवासराव वाल्तेरु डीआरएम गा एमएस माधुर् बाध्यतलु स्वीकरण ढिल्ली उत्तर जोन डीजीएम गा बदली अयिन चंद्रलेखा मुखर्जी मल्ली तेरपैकि वच्चिन तुंग्लाम गेट विवादं ई नेल 27न सीएम नु कलिसेंदुकु राउंड टेबल समावेशंलो निर्णयं मुख्यमंत्री चंद्रबाबु नायडु को माओइस्टुल नुंचि प्रमादं पोंचि उंदि साक्षात्तु डीजीपी सांबशिवराव विशाखलो ई विषयानि स्पष्टं चेशारु టూరిజం పోలీస్ సైబర్ క్రైమ్ పై పోలీసు అధికారులతో 3 రోజుల నుంచి అంతర్గత సమావేశాలు నిర్వహించారు డీజీపీ టూర్ పై రిపోర్ట్ ఏఓబిలో 31 మంది మావోయిస్టు చనిపోయాక రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది ముఖ్యమంత్రితో పాటు పలువురు వీఐపీలకు థ్రెట్ ఉందన్న విషయం ఇంటెలిజెన్స్ ఇప్పటికే హెచ్చరించింది ఈ నేపథ్యంలో డీజీపీ సాంబశివరావు విశాఖ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది एओबी एनकाउंटर तरह शांति भद्रत परस्थित डीजीपी समीक्षा सीएम तो पलवर की माओस्टल थ्रेट डीजीपी सांबशिवराव स्पष्ट वेंकोजी पालन प्रथम हास्पिटल आय वैद्य परीक्ष अरक पाडेर टूरीज अभिवृद्धि नेपथ्य टूरीज विभागा डीजीपी अमति అలాగే విశాఖ సిటీ అవసరాలకు తగ్గట్టుగా సైబర్ క్రైమ్ వ్యవస్థను మరింతగా మెరుగుపరచనున్నారు సోషల్ మీడియాలో వస్తున్న వాటిపై నిఘా పెట్టామని డీజీపీ స్పష్టం చేశారు హద్దు మీరు ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు బేసికల్లీ వి హావ్ మే ఇప్పుడు అడుగుతున్నాం వాళ్ళని పైన ఉంది యూజువల్ గా ఏంటంటే హెలీప్యాడ్ అనేటువంటిది ఏంటి మీకు ఎమర్జెన్సీ సిచువేషన్ ఎవరకైనా పేషెంట్ కి ఎంత త్వరగా మెడికల్ ట్రీట్మెంట్ అందితే అంత మంచిది సో ఇట్ హెల్ప్స్ ఇన్ రిడ్యూసింగ్ ది డిలే అది హార్ట్ పేషెంట్ అవొచ్చు పారాలసిస్ పేషెంట్ అవొచ్చు బ్లడ్ ఎక్కువ పోతూ ఉండొచ్చు వాటెవర్ ఇట్ ఇస్ మనకు కొంత నక్సల్ ప్రాంతాల్లో కూడా కొంతమంది అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు కొన్ని ఇన్సిడెంట్స్ జరగొచ్చు అది నక్సలైట్ కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు అటువంటిప్పుడు ఆ హెలికాప్టర్ సర్వీసెస్ లో దేనికంటే మనకు చాలా సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది కాబట్టి ఆ హెలి సర్వీసెస్ ని వాడుకున్నప్పుడు హాస్పిటల్ లో డైరెక్ట్ గా దిగటం ఇక్కడి నుంచే దిగిన వెంటనే వాళ్ళకి మెడికల్ సర్వీస్ ఇవ్వడం అంటే ఇట్స్ సంథింగ్ ఫ్యాంటాస్టిక్ ఐ థింక్ ఎ రేర్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వేర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అయితే డెఫినెట్లీ ఇట్స్ హీ హెడింగ్ ది ఎంటైర్ స్టేట్ సో ఆ విధంగా టార్గెట్ టు థ్రెట్ అనేటువంటిది చాలా మందికి ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కూడా దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటున్నాం సెక్యూరిటీ మెజర్స్ అదేవిధంగా సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు కూడా పేర్లు చెప్పడం కరెక్ట్ ఉండదు కానీ సింహాద్రి అప్పన చందనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల 29వ తేదీన స్వామివారి నిజరూప దర్శనాన్ని చందనోత్సవంగా నిర్వహించడం సాంప్రదాయం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేస్తోంది చందనోత్సవంపై ఓ రిపోర్ట్ సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం సందడి మొదలైంది తొలివిడత చందనం అరగతీత కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు గంధపు చెక్కను ఊరేగింపుగా తీసుకువచ్చారు మంత్రి గంటా శ్రీనివాసరావు ఈవో రామచంద్ర మోహన్లు ఈ గంధం అరగదీసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ఏడాది చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నందున క్యూ లైన్లు బారికేడ్లు చలువ పందెళ్లు స్థాయిని పెద్ద ఎత్తున పెంచారు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి నిర్ణయించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు ఇక వీఐపీలు ప్రోటోకాల్ ప్రకారం వచ్చే భక్తులకు ఉదయం సాయంత్రం సమయం కేటాయించి ఆ నిర్ణీత సమయంలోనే వారిని దర్శనం చేయించేందుకు నిర్ణయించారు దేవాలయంతో పాటు ఆవరణ ప్రాంగణాలన్నింటినీ షామియానాలు చలువ పందిళ్లు వేసవ దాహోర్తిని తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఈ నెల 29వ తారీఖున మనందరం కూడా ఎదురు చూస్తున్న చందనోత్సవం ఏదైతే ఆ స్వామివారి నిజరూప దర్శనానికి అన్ని ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం చందనోత్సవంలో భాగంగా స్వామివారికి ఏదైతే ఒక 500 కిలోల చందనం అరగదీసి పూయడం జరుగుతుందో అందులో తొలివిడత ఈ 120 కేజీల చందనం అరగదీయడం ప్రారంభమైంది
మొత్తం అది నాలుగు దపాలుగా వైశాఖ మాసం పూర్ణిమ అలాగే జ్యేష్ఠ పూర్ణిమ అలాగే ఆషాఢ పూర్ణిమ అంటే గిరి ప్రదక్షిణ ఇట్లా ఈ నాలుగు విడతల 125 కిలోల లెక్కన 500 కిలోలు చందనం అరగతీసి స్వామివారికి మనం వీటిని జరుగుతా ఉంది ఈ సంవత్సరం ఏర్పాట్లైతే ఒకసారి చందనోత్సవం చూసుకుంటే చాలా చక్కగా గతంలో కంటే ఇంకా మెరుగ్గా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికే ఒకసారి యువ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అలాగే పోలీస్ కమిషనర్ ఇతర అధికారులు అనధికారులు అందరితో కలిపి దీని మీద చాలా డీటెయిల్డ్గా మాట్లాడడం జరిగింది ఈసారి చందనోత్సవంలో ప్రత్యేకించి సామాన్య భక్తులకి పెద్దపెట్టు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఎవరైతే వీవీఐపీలు ప్రోటోకాలు దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత నియంత్రించి గతంలోలాగా వేల సంఖ్యలో పాసులు ఇవ్వకుండా కొంచెం తగ్గించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం అంతేకాకుండా ప్రత్యేకించి వీవీఐపీలు ప్రోటోకాల్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఉదయం ఒక టైము అలాగే సాయంత్రం ఒక టైం రెండు స్లాట్స్ వాళ్ళకి అలకేట్ చేసి ఏదైతే వాళ్ళకి అలర్ట్ కలెక్ట్ చేశామో ఆ సమయంలో మాత్రమే రమ్మని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అలా కాకుండా వేరే సమయంలో వస్తే వాళ్ళకి దర్శనం కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అటువంటిది రాకుండా ఉండటం కోసం ముందుగానే వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం అదే సమయంలో కూడా ఎవరైతే వీవీఐపీలు ప్రోటోకాల్ భక్తులు వస్తూ ఉంటారో ఆ సమయంలో కూడా సామాన్య భక్తులకు దర్శనం ఆపకుండా వాళ్ళకి కంటిన్యూగా దర్శనం చేసేటట్టు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ నెల 29వ తేదీ చందనోత్సవానికి జిల్లా అధికార పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ నూతన మేనేజర్గా 1988 ఐఆర్టీఎస్ బ్యాచ్కు చెందిన ముకుల్ శరణ్ మధుర్ బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యలో పట్టభద్రుడైన మధుర్ 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు రైల్వేలో అనేక పదవులు నిర్వహించారు ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తూ విశాఖ డిఆర్ఎం గా బదిలీపై వచ్చారు రాజభాష భవన్లో వాల్తేరు డిఆర్ఎం గా చంద్రలేఖ ముఖర్జీ నుంచి బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ డిఆర్ఎం గా పనిచేసిన చంద్రలేఖ ముఖర్జీ ఉత్తర రైల్వేకు బదిలీ అయ్యారు ఢిల్లీలోని ఉత్తర రైల్వే జోన్ కు సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గా ఆమె బదిలీ అయ్యారు కొత్త డిఆర్ఎం మధుర్ కు స్వాగతం చెబుతూ పాత డిఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీకి వీడుకోలు పలికారు ఈ కార్యక్రమంలో రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటాక్ నాయకులు గోవింద్ మౌళీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు लेकिन इससे आपको एक होप भी होनी चाहिए कि आप लोगों के बच्चे भी कहीं थर्ड जनरेशन में आके जो पोजीशन में मैं आया हूं उसमें पहुंचे ये इस ऑर्गेनाइजेशन का वर्क कल्चर और क्षमता है और एनवायरनमेंट है मैंने जहां भी देखा है हमारे रेलवे एम्प्लॉयज के बच्चे इतना अच्छा किए चाहे वो कहीं भी हो कैसी भी छोटी जगह हो लेकिन बच्चे స్టేషన్ కి ఒక స్టేషన్ విశాఖపట్నం స్టేషన్ ఒక సింగపూర్ స్టేషన్ లా తుంగలం గేటు సమస్యపై పోరాటం కొనసాగుతుందని గ్రామస్తులు స్పష్టం చేశారు ఈ మేరకు స్థానిక కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు గ్రామ కమిటీ ప్రతినిధి రామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన గాజువాక వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సమస్యను తీసుకువెళ్తామని అన్నారు బెల్ యాజమాన్యం మొండిగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు సెలవు దినాల్లో సమయాన్ని వృధా చేయకుండా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ అధికారి పి ఉదయ్ కుమార్ అన్నారు గాజువాక పెద్దగంటడ శాఖ గ్రంథాలయాల వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు వేసవిలో 45 రోజుల పాటు సెలవులు ఉన్నందున పిల్లలంతా గ్రంథాలయాలకు వెళ్లి చదువుకోవాలని అన్నారు ప్రతి రోజు వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే వాళ్ళకి కావాల్సిన
జీవీఎంసీ జోన్ 4 పరిధిలో గడ్డల ఆక్రమణపై దృష్టి సారించాలని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అధికారులను ఆదేశించారు. 48వ వార్డులో ఆయన విస్తృత స్థాయిలో పర్యటించారు. వార్డులోని కొండవాలు ప్రాంతాలు గడ్డలను పరిశీలించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల గడ్డల ఆధునీకరణకు హెచ్పీసీఎల్ యాజమాన్యం ముందుకొచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. జడ్సీ రమణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేసవిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. జీవీఎంసీ 71వ వార్డు పెందుర్తిలో జీవీఎంసీ జలవేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం జీవీఎంసీ కలిపి పెద్ద ఎత్తున జలవేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేంచిన అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. దెబ్బకి గురే ప్రమాదం ఉంది. అందుకు ప్రభుత్వము స్వచ్ఛందంగా జీవీఎంసీ మన నారాయణ గారు గాని మా మినిస్టర్ ముఖ్యమంత్రి గారు గాని స్వచ్ఛందంగా పెట్టమని ఆర్డర్స్ వేయడం జరిగింది. కానీ మాతో కంటే ముందుగా మరి ఏదైతే మన వార్డు కార్పొరేటర్ గారు పెద్దలో అప్పలనాయుడు గారు మరి 3 సెంటర్లు మేమైతే 2 కట్టగలిగాం. కానీ ఇవాళ సొంతంగా ఒక ఆధునికమైనటువంటి పరికరాలతో ఆల్వేజ్ 24 అవర్స్ కూలింగ్ వాటర్ తో మరి ఏదైతే పాఠశాల కోసం పెందుతి వార్డులో ప్రతి ఒక్కరోజునే వారు 3 కేంద్రాలు ప్రారంభించినందుకు. మరపల్లిలోని రైల్వే జంక్షన్ స్టేషన్ ఏరియాలో శిష్టకరణం రైల్వే ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జలవేంద్రాన్ని ప్రారంభించారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ మురళీకృష్ణ పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఈ జలవేంద్రాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు 60 రోజుల పాటు ఈ జలవేంద్రం నిర్వహిస్తామని తెలిపారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరాడ పట్నాయక్, గౌరవ అధ్యక్షుడు పక్కి బాలాజీ, విజయ్ గోపాల్, ఎన్ఎస్ఎం పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ అలాగే మరిపాలెం రైల్వే స్టేషన్ ప్యాసింజర్ ప్రయాణికులందరికీ చాలా సౌకర్యంగా ఉంటుందని నేను తలుస్తున్నాను. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాల పాటు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా సక్రమంగా సక్సెస్ఫుల్ అవుతుందని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. 60 రోజులండి, 60 డేస్. గత 6 సంవత్సరాల నుంచి మా ఈ అసోసియేషన్ ఎన్నో సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, బ్లడ్ క్యాంప్స్. తాము కొనుగోలు చేసిన హౌస్ ఫ్లాట్లపై గొల్లపల్లి పైడరాజు అనే వ్యక్తి బ్యాంకుల్లో సుమారు 10 కోట్ల రుణం తీసుకుని తమను మోసం చేస్తున్నాడంటూ పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లో తమకు న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించారు. హౌస్ ఫ్లాట్ల హక్కుదారుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గూడూరి జానకి రామరాజు మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లా కసంకోట మండలం బయ్యవరం సర్వే నెంబర్ 400 టీచర్స్ లేఅవుట్ వేశారని తెలిపారు. దాంట్లో తామంతా ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే గొల్లపల్లి పైడరాజు 5 గిఫ్ట్ డీడీలతో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి బ్యాంకులను కూడా మోసం చేస్తున్నారని ఆరోపించారు. తాము కొనుగోలు చేసిన ఫ్లాట్లపై పైడరాజు కోట్లాది రూపాయలు రుణాలు తెచ్చుకుని తమను నట్టేట ముంచారని వాపోయారు. న్యాయం చేయాలని జిల్లా అధికారులను వేడుకుంటున్నారు. గిఫ్ట్ డీడ్లు రిజిస్టర్ చేస్తారు. అప్పుడు ఏమైంది, పక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు తయారైపోయాయి. ఎవరెవరి పేరు అయితే ఈ గిఫ్ట్ డీడ్లు ఉన్నారో, భార్య, కూతురు, ఇంకా చుట్టాలు, పట్టాలు అందరి పేరు ఈ గిఫ్ట్ డీడ్లు పట్టుకుని వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కూడా మేనేజ్ చేసి బ్యాంకుల్లో 5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు చొప్పున మా సైట్ల మీద అతను లోన్ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. సమాజానికి చేసిన సేవలు చిరస్థాయిగా మిగులుతాయని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. 51వ వార్డు పెద్ద గంటాడలో దివంగత పిట్టా భాస్కర్ రెడ్డి సంస్మరణార్థం స్థానికంగా నిర్మించిన రోడ్డుకు ఆయన పేరును నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల రఘుమూర్తిరెడ్డి, వైకాపా నేత తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభ్యులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను.
సామాజిక అవసరాలను గుర్తించి సేవ చేయడమే సేవాపీఠం లక్ష్యమని టిఎస్ఆర్ సేవాపీఠం చీఫ్ కోఆర్డినేటర్ బసవపుండయ్య అన్నారు. జీవీఎంసీ 62వ వార్డు దయాల్ నగర్ లో సేవాపీఠం ఆధ్వర్యంలో స్థానిక నాయకుడు బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన పేదలకు సిమెంట్ రేకులను పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న సుబ్బారెడ్డి పేదల హృదయాల్లో నిలిచారని బసప్పు అన్న అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భాష తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే దేవుడి మాదిరిగా అందరికి కనిపించే దయా దాక్షిణ్యం కలిగిన సుబ్బరామరెడ్డి గారి సహాయం పొందుతున్నందుకు మీరు అదృష్టం. సంవత్సరాల తరబడి వేచి ఉండి ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడంలో పాల్పంచుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను. ఈ కార్యక్రమానికి సుమారుగా 300 పైచిలకు ఇల్లులు గుర్తించడం జరిగింది. అయితే ఒక విడత ఈరోజు ఒక 56 మందికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా సెకండ్ విడతలో థర్డ్ విడతలో మిగతావి కూడా వస్తాయని చెప్పి మన ముఖ్య అతిథులు బసవ పుణ్యయ్య గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉంది. విశాఖలో డీజీపీ సాంబశివరావు స్పష్టీకరణ. అప్పన్న చందనోత్సవానికి భారీ ఏర్పాట్లు, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్న మంత్రి గంటా శ్రీనివాసరావు. వాల్తేరు డిఆర్ఎంగా ఎంఎస్ మధుర్ బాధ్యతలు స్వీకరణ. ఢిల్లీ ఉత్తర్ జోన్ డీజీఎంగా బదిలీ అయిన చంద్రలేఖ ముఖర్జీ. మళ్లీ తెరపైకి వచ్చిన తుంగ్లాం గేటు వివాదం, ఈ నెల 27న సీఎంను కలిసేందుకు రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవ్ న్యూస్.